నమస్తే వెల్కమ్ టు తెలుగు దిస్ ఇస్ దివేశ్రీ ఊపిరి సెలపని ఉత్కంఠ ఫిబ్రవరి ఇరవై రెండున మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన మూవీ మంజుమల్ బాయ్స్ ఈ రోజు తెలుగులో కూడా విడుదలైంది ఎలా ఉందో చూద్దాం కేరళలోని కొచ్చికి చెందిన తొమ్మిది నుండి పది మంది మిత్ర బృందం చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు వీళ్ళంతా లోయర్ మిడిల్ క్లాస్కి చెందిన వాళ్ళు రకరకాల పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు మంజుమల్ బాయ్స్ అనే పేరుని తమ టీంకి పెట్టుకుంటారు అదే ఊర్లో ఇంకో గ్యాంగ్కి వీళ్ళకి అస్సలు పడదు ప్రతి విషయంలో పోటీ ఉంటుంది ఆ క్రమంలో అపోజిల్ గ్యాంగ్ ఒక టూర్ కి వెళ్లి ఫోటోలు దిగుతుంది మంజుమల్ బాయ్స్ కూడా టూర్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు అందులో భాగంగా కొడైకెనల్ వెళ్తారు అక్కడ అనుకోని పరిస్థితిలో ఒక ఫ్రెండ్ గుణ గుహలో పడిపోతాడు ఆ తరువాత మిగతా వాళ్ళు ఏం చేశారు ఇంతకీ గుణ గుహకి ఉన్న కథ ఏంటి చివరికి ఏం జరిగింది అనేదే మిగతా కథ ఈ మంజుమల్ బాయ్స్ నిజ జీవితంలో జరిగిన కథే ఈ విషయం కేరళ రాష్ట్రంలో చాలా మందికి తెలుసు సినిమా రిలీజ్ అయ్యాక మిగతా వారికి కూడా తెలిసింది దీంతో థియేటర్కి వెళ్లే ప్రేక్షకుడు ప్రిపేర్ అయ్యే వెళ్తాడు అంటే ఎలాంటి అంచనాలని తన మైండ్లో పెట్టుకోడు సో ఇక దర్శకుడు ముందున్న కర్తవ్యం ఒకటే థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుణ్ణి పగడ్బందీ కథనంతో కూర్చోబెట్టడం ఈ విషయంలో దర్శకుడు నోటికి నోటి సక్సెస్ అయ్యాడు సినిమా చూస్తున్నంతసేపు కూడా థియేటర్లో కూర్చొని ఒక సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ఉండదు మంజుమల్ బాయ్స్ పక్కనే ఉండి అక్కడ జరిగేదంతా చూస్తున్నాం అనిపిస్తుంది జనరల్ గా ఏ సినిమా గురించి అయినా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది సెకండ్ హాఫ్ ఇలా ఉంది అని చెప్పుకుంటాం కానీ ఈ మూవీకి మాత్రం అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో మనకి ముందుగానే తెలుస్తుంది ఇక మనకి కావాల్సింది కేవలం భావోద్వేగం మాత్రమే అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది మూవీ అశాంతం మంజుమల్ బాయ్స్ తో ట్రావెల్ అవుతూ ఉంటాం నటీ నటులు ఒక్కరని కాదు మంజుమల్ బాయ్స్ టీం మొత్తం సూపర్ గా నటించింది ప్రేక్షకులకి మేము ముందుగానే తెలుసు అనేంత సహజంగా నటించారు వాళ్ళ బాధని ప్రేక్షకుడి బాధగా మార్చడంలో సక్సెస్ అయ్యారు ఇక ముఖ్యంగా దర్శకుడు చిదంబరం గురించి చెప్పుకోవాలి సినిమా మొత్తం ఒకే పాయింట్తో నడిచే కథని పగడ్బంది స్క్రీన్ ప్లేతో మెప్పించాడు గుహలో సీన్స్ ని తీసిన విధానంకి గాని పోలీస్ స్టేషన్ సీన్స్కి గానీ ఆఫ్ అని చెప్పొచ్చు ముఖ్యంగా చిన్ననాటి ఎపిసోడ్లని గుహ ప్రాంతానికి కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది సహజమైన కథకి సహజమైన స్క్రీన్ ప్లేని అద్దాడు అలాగే ఎంతోమంది నవతరం దర్శకులకి ఇన్స్పిరేషన్గా నిలిచాడు ఫ్యూచర్లో అన్ని భాషల్లో ఇలాంటి నిజ జీవిత సినిమాలు రావచ్చు ఇక కెమెరా పనితరం కూడా సూపర్ ఆ డిపార్ట్మెంట్ పడిన కష్టమంతా ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది డైలాగ్స్లో పెద్దగా మెరుపులు లేవు ఈ కథకి అవసరం కూడా లేదు మ్యూజిక్ ది కూడా అదే పరిస్థితి కాకపోతే ఆర్ఆర్ కొంచెం బెటర్ ఇక ఫైనల్గా చెప్పాలంటే స్నేహం అంటే ఎంగిలి సిగరెట్స్ ఎంగిలి కామెడీ కాదని స్నేహం సర్వేశ్వరుని కంటే గొప్పదని అది ప్రాణాలని నిలబెట్టగలదని మంజుమల్ బాయ్స్ చెప్పింది ఈ మాట నిజమని రెండు వేల ఆరులోనే నిరూపితమైంది